హలో వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు ఘుమఘుమలు. ఇవాల్టి రెసిపీ మేదువడ. లెట్స్ స్టార్ట్. ముందుగా 2 కప్స్ మినప్పప్పు తీసుకొని 5 అవర్స్ వాటర్లో నానబెట్టుకొని రెడీ చేసి పెట్టుకోవాలి. 5 అవర్స్ ఖచ్చితంగా నానాలి, లేదా హోల్ నైట్ నానినా పర్లేదు. 5 అవర్స్ కన్నా తక్కువ నానితే వడలు అంత బాగా రావు. నానబెట్టిన మినప్పప్పుని బాగా కడిగి శుభ్రం చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు అల్లం, పచ్చిమిర్చి, కొంచెం కరేపాకు వేసుకొని మిక్సీలో మెత్తని పేస్ట్లాగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. గ్రైండ్ చేసేటప్పుడు వాటర్ ఎక్కువ యాడ్ చేయకూడదు, 1 పావు కప్పు వాటర్ అయితే సరిపోతుంది. ఇప్పుడు తరిగిన ఉల్లిపాయ, కరివేపాకు, సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. చిటికెడు ఇంగువ వేసి క్లిప్పింగ్లో చూపించిన విధంగా 5 మినిట్స్ బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల పిండి సాఫ్ట్గా ఫ్లఫీగా అవుతుంది, గారెలు వేసినప్పుడు బాగా వస్తాయి. నేను అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు పిండితో పాటే గ్రైండ్ చేసుకున్నాను. మీకు కావాలనుకుంటే పీసెస్గా కూడా వేసుకోవచ్చు. కొంతమంది పిల్లలు ముక్కలు నోటికి తగిలితే ఇష్టపడరు, అందుకని నేను ఇలా గ్రైండ్ చేసి చూపిస్తున్నాను. క్లిప్పింగ్లో చూపించిన విధంగా పిండి కన్సిస్టెన్సీ ఉండాలి. చూసారు కదా కన్సిస్టెన్సీ ఎలా ఉందో. ఇప్పుడు నేను 1/2 అవర్ పక్కన పెట్టుకుంటున్నాను. మిక్సీలో రుబ్బడం వల్ల పిండి వేడిగా ఉంది. అలా వేడిగా ఉంటే గారెలు రబ్బర్ ముక్కల్లా గట్టిగా వస్తాయి, అందుకని పిండి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు క్లిప్పింగ్లో చూపించిన విధంగా 1 బాల్ సైజ్ పిండి తీసుకొని ఒత్తుకొని గారెలు వేసుకోవాలి. ఇలా గారెలు వేసుకోవడం రాని వారు 1 కవర్ సహాయంతో కూడా వేసుకోవచ్చు. 2 పక్కల గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. గారెల్లో రిచ్ ప్రోటీన్, విటమిన్ బి, ఐరన్, ఫాలిక్ యాసిడ్, కాల్షియం, మెగ్నీషియం అండ్ పొటాషియం ఉంటాయి. చూసారు కదా గోల్డెన్ కలర్లోకి వచ్చేసాయి. ఇలా ఇంట్లోనే వేసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. అంతేనండి మేదువడ రెడీ. ఇలా వేసుకోవడం వల్ల వడలు పొద్దున్న ఎలా ఉన్నాయో ఈవినింగ్ కూడా అంతే ఫ్రెష్గా ఉంటాయి. చూసారు కదా క్లిప్పింగ్లో ఎంత బాగున్నాయో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కామెంట్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు ఘుమఘుమలు.